हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु नेनु चैतन्यपुरी नरसिंहस्वामी टेंपल की वच्चामंडी। लक्ष्मी नरसिंहस्वामी टेंपल, ई टेंपल क्रीस्तु शकम 4వ శతాబ్దం అప్పటిది। ఇది 1600 సంవత్సరాల క్రితం టెంపుల్ అండి। ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచారండి, గుహలో ఉంటారు స్వామివారు। సో ఫస్ట్ మనం మెట్ల మార్గం ఉంటుందండి, ఇలా వెళ్ళిన తర్వాత మహా గణపతి టెంపుల్ ఉంటుంది పక్కకే। ఇక్కడ కాలు కడుకోవాలి చూడండి, పక్కలనే ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి। మొత్తం కొండ ప్రాంతం అండి ఇదంతా, ఇలా ఉంటుందండి మొత్తం టెంపుల్ వచ్చేసి। ఇక్కడ గణపతి టెంపుల్ కూడా ఉంది। ఫస్ట్ ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చి కాలు కడుకున్నాము। తర్వాత గణపతి టెంపుల్ కి వెళ్తున్నామండి। ఇలా కొంచెం స్టెప్స్ దిగి కిందకి వెళ్తే మనకి గణపతి టెంపుల్ వస్తుంది। చూడండి ఆవులు ఎంత చక్కగా ఉన్నాయి రెండు, చూడండి గణపతి స్వామివారు। తర్వాత ఇలా కొంచెం మెట్లు పై ఏచి వస్తే ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది, పక్కలనే నవగ్రహాలు కూడా ఉన్నాయండి। ఇదంతా కొండ ప్రాంతము। ఇక్కడ చూడండి ఈ కొండ ఉంది కదా, ఇక్కడ శిలా శాసనం ఉంది। ఈ శాసనం వచ్చేసి శాసనం అండి, విష్ణుకుడినిల కాలంలో లెక్కించినది, ప్రాకృతంలో ఉన్నది। ఇలా తర్వాత లోపలికి వచ్చాము, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి పెద్ద చిన్న విగ్రహంలా ఉంది। ఇక్కడ కాసేపు కూర్చున్నాము, తర్వాత ఇక్కడ చూడండి ఇది మెయిన్ టెంపుల్, ఇక లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అండి। ఇట్లా లోపలికి వెళ్తే ఇదంతా లోపల ఇలా ఉంది అండి। ఇక్కడ గంట కనిపిస్తుంది కదా, ఆ రూమ్లోనే ఆ గుహలోనే స్వామివారు ఉంటారు, గర్భాలయము। ఇదంతా చూడండి పైన ఇలా వచ్చి ఇలా ఉంది। ఇక్కడ పక్కనే వెంకటస్వామిది కూడా ఉందండి, పక్కనే ఒక చిన్న గుహ ఉంటుంది, అందులోనే వెంకటస్వామి వారు కూడా వెలిశారు। పైనంతా ఇలా ఉందండి, నేను గర్భాలయంది కొంచెం చిన్నగా షూట్ చేశానండి, చూపిస్తాను చూడండి। ఇదే మెయిన్గా స్వామివారిది కనిపించలేదండి, లోపల ఉంది। ఇది కళ్యాణ మండపం అండి, పక్కనే కళ్యాణ మండపం కూడా వచ్చింది। ఇది మెయిన్ టెంపుల్ అండి, ఇది అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, స్వామివారి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి। ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలా కొంచెం కిందికి దిగాలండి, స్టెప్స్ దిగి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది। ఇక్కడ సైడ్కి మాత్రం చూడండి, ఇక్కడ పాత స్టెప్స్ ఉన్నాయంటే ఇక్కడ సైడ్, ఇక్కడ లోపలికి వెళ్తే స్టెప్స్ ఉన్నాయంటే ఓల్డ్వి। ఇది సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారండి, ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు। ఇక్కడ ఏదో చెట్టు తాటి చెట్టులా ఉంది, ఇక్కడ ఒక ప్రదర్శన చేసుకున్నామండి, నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు। తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు అండి, చూడండి ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు అంట ఈ టెంపుల్కి। ఈ స్వామి టెంపుల్కి వచ్చాక మాకు ఒక ఆంటీ కనిపించి మాకు ప్రసాదం కూడా పెట్టారు। ఇలా స్టెప్స్ అండి, స్టెప్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక స్టెప్ వేయించారనుకుంటే, వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయండి స్టెప్స్ మీద। ఈ కాలనీ వాళ్ళే ఈ టెంపుల్ని డెవలప్ చేసినట్టున్నారు చూడండి, ఇలా అందరి నేమ్స్ ఇలా ఉన్నాయి। ఇలా మనం చూడండి, ఇదే శాసనము ప్రాకృతంలో లెక్కించబడింది, ఇది ఎంత సున్నాలు వేసేసి ఇలా అయిపోయిందండి, కానీ దూరం నుంచి క్లియర్గా కనిపించట్లేదు శాసనం అంటే ఈ టెంపుల్ గురించి హిస్టరీ మొత్తం ఇక్కడ రాశారు, కానీ అది మొత్తం ఎవరు కనుక్కోలేకపోయారండి హిస్టరీ మొత్తం। ఇక్కడ పాత మెట్లు ఉన్నాయండి, అంటే ఇక్కడ చూడండి ఎంత కొండ ప్రాంతం, అసలు చైతన్యపురి అంటే ఎంత రద్దయిన ప్లేసు, అలాంటి ప్లేస్లో ఇంత మంచి అద్భుతమైన టెంపుల్ ఉంది కదండి। అంతేనండి టెంపుల్ బ్లాగ్ అయిపోయింది, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।